నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, గత 4-5 రోజులుగా చూస్తున్నాం, హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్టుతో దలాల్ స్ట్రీట్ దద్దరిల్లిపోయింది, లక్షల కోట్ల అదానీ వ్యాపార సామ్రాజ్యం ఉలిక్కి పడింది, స్టాక్ మార్కెట్లో గత 4 రోజులుగా బ్లడ్ బాత్ కంటిన్యూ అవుతుంది, ఏంటి అసలు ఈ ఎల్లకల్లోలం అంతా, ఏంటంటారు అసలు? సో ఒకటి, మామూలుగా అయితే బడ్జెట్కి ముందు ర్యాలీ ఉంటుందండి, ప్రతిసారి కూడా అప్ టు 5% దాకా జరుగుతూ ఉంటుంది, ఈసారి అది జరగలేదు. రెండోది, అదని వాళ్ళ ఫాలోన్ పబ్లిక్ ఇష్యూ జనరేట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళే లైవ్ మార్కెట్తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లు ఆఫర్ చేశారు. అంటే వాళ్ళ స్టాక్స్ వాళ్ళే వాల్యుయేషన్ రిడ్యూస్ చేసుకున్నారు, ఎందుకంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాలోన్ పబ్లిక్ ఇష్యూ ఇది, ఆల్మోస్ట్ 20,000 crores ఇది. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఫాలోన్ పబ్లిక్ ఇష్యూలు ఇంత పెద్ద రాలేదు, ఇండియాలో ఫస్ట్ది యాక్చువల్గా. ఈ రెండోది. అండ్ మూడోది, మార్కెట్ నా గత 4 నెలల నుంచి సైడ్వేలో ఉందండి. సో రేంజ్ బౌండ్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే 5 వారాల నుంచి మాస్టర్ క్యాండ్లో బ్రేక్అవుట్ పైక కిందకు అన్నట్టు ఉంది. సో టెక్నికల్గా క్రూషియల్ పాయింట్లో ఉంది. అండ్ అదానీ వాళ్ళ పెద్ద ఐపీఓ ఒకటి బడ్జెట్కి ముందే వస్తుంది. మూడోది బడ్జెట్ ఉంది. ఈ మూడు ఫ్యాక్టర్స్ ఇదవుతున్న టైంలో ఒకసారిగా ఈ రిపోర్ట్ జనరేట్ అవ్వటం వల్ల ఒక్కసారి మార్కెట్లో అల్లకల్లం బీనైంది. ఎందుకంటే ఆ వచ్చిన రిపోర్ట్ చిన్న చిన్న కంపెనీస్కి అయితే పర్వాలేదు, కానీ రిలయన్స్ కన్నా పెద్దది, హెచ్డిఎఫ్సి గ్రూప్ కన్నా పెద్దది, అండ్ ఆల్మోస్ట్ యూనో టాటా వాళ్ళకి దగ్గరగా ఉన్న కంపెనీ అది, ఆల్మోస్ట్ 20 lakh crore ఉన్న కంపెనీ అది. అలాంటి పెద్ద గ్రూప్ మీద అలిగేషన్స్ అనేది, దానివల్ల ఒక్కసారిగా మార్కెట్లో ఇదవుతుందండి. యాక్చువల్ చెప్పాలంటే ఓవరాల్గా అదానీ గ్రూప్ మొత్తం మీద కూడా రిటైల్ పార్టిసిపేషన్ 2.5 lakh రిటైలర్స్ ఉన్నారండి, 2.5 lakh. దీంతో పోల్చుకుంటే ఎస్ బ్యాంక్లో 45 lakhs అండి రిటైల్ పార్టిసిపేషన్, అండ్ ఐడియా సెల్లర్లు కూడా ఆల్మోస్ట్ 40 lakhs రిటైల్ పార్టిసిపేషన్ ఉంటారు. వాటన్నిటితో పోల్చుకుని దీంట్లో చాలా తక్కువ. ఈవెన్ ఫ్రీ ఫ్లోటింగ్ నిఫ్టీతో కంపేర్ చేసుకుని జస్ట్ 2% ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది అదని ఎఫెక్ట్. కానీ దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తోటి దీంట్లో ఇన్వెస్ట్ చేసిన బ్యాంకర్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఓవరాల్ గా సెంటిమెంట్ దెబ్బతినిందండి మార్కెట్లో. దాంతో ఒక్కసారిగా ఈ 2 డేస్లో అండి పర్టికులర్గా ఆల్మోస్ట్ మార్కెట్ ఏమో 11 lakh crore లాస్ అయింది. ఒక అదానీ గ్రూపే 3 లక్షల కోట్లు లాస్ అయింది. ఒక అదానీ 3 లక్షల కోట్లు వితిన్ 2 డేస్కే 20% అంతే. మొత్తం టోటల్ ఆ గ్రూప్ ఆల్మోస్ట్ 35% మార్కెట్ క్యాపిటలేషన్ లాస్ అయిందంటే ఊహించుకోవచ్చు మీరు. అంటే ఈక్విటీ వాలటిలిటీ అసెట్ క్లాస్ అని మనం చెప్తుంటే, వాలటిలిటీ వాలటిలిటీ అంటే ఏంటి అన్నారు కదా, దిస్ ఈస్ కాల్డ్ ఎ వాలటిలిటీ. నాకు తెలిసి ఇంకా ఇంతకు మించిన వాలటిలిటీని నాకు తెలిసి చూడలేమేమో. మనం చూస్తే ఏంటంటే, ఒక కోవిడ్, ఒక .com బబుల్, అవి గుర్తొస్తాయి మనకి, ఆ రోజుల్లో ఉన్న ప్యానిక్ గుర్తొస్తాయి అనమాట. అంతగా లో అసలు ఎంత అంటే, ఇది ఇది ఎఫెక్ట్కి ఇదే టైంలో కొంచెం బ్యాడ్ రిపోర్ట్లు వచ్చిన కంపెనీస్ కూడా డిక్షన్ 20% డౌన్ ఆ రోజు. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని 10-15 ఏ స్టాక్ చూసినా సరే మినిమం 5% డౌన్ అయింది ఆ రోజు. పోర్ట్ఫోలియోస్ గల్లంత అయిపోయింది. అసలుకే 2022 అంతా ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్గా ఉంది. 23 కొంచెం పాజిటివ్ నోట్తో ఓపెన్ అవుద్ది అనుకున్నారు, కానీ సినిమా చూపిస్తున్నారు. పర్టికులర్ ఎఫ్ఐఎస్ అయితే రోజుకి 6,000 crores లాస్ట్ 2 డేస్. ఈ మంత్ మొత్తం మీద వాళ్ళు హైయెస్ట్ 29,000 crores అమ్మారు వాళ్ళు, అదే పని అమ్ముతున్నారు. సో 2023 వెరీ బ్యాడ్ స్టార్ట్ అండి, అండ్ 2022 కంటిన్యూ అవుతుంది ఇంకా. సో బేసికల్గా ఈ బడ్జెట్కి ముందు ప్లస్ అదానీ మీద అలొకేషన్స్, ఈ ఎఫెక్ట్ మొత్తం మార్కెట్ మీద పడటం, వీటన్నిటితోటి మార్కెట్లో గందరగోళంతో దానంగా లాసింది అనమాట. బట్ ఈ రోజుతోటి అయిపోయింది అదా న్యూస్. రేపు నుంచి బడ్జెట్ ఉంది కాబట్టి అదానీ ఈ రోజుతో గుడ్ బై చెప్తారు న్యూస్కి. రేపు నుంచి మళ్ళీ బడ్జెట్ డిస్కషన్ బిన్ అవుతుంది కాబట్టి అదానీ స్టేబుల్ అయినట్టు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ దగ్గర నెక్స్ట్ 2-3 మంత్స్ స్టెబిలిటీ తీసుకొని మళ్ళీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే అంటే ఈ విషయం పట్ల, ఈ రిపోర్ట్ పట్ల అదానీ గ్రూప్ ఎలా రియాక్ట్ అవుతుందంటే, ఇది దేశ సమగ్రతను దెబ్బతీయడానికి, ఇండియన్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, సో ఆ ఎకానమీ మీద ఒక రిమార్క్ అనేది క్రియేట్ చేయాలి, చేసేందుకు గాను హిండెన్బర్గ్ వాళ్ళు ఇలాంటి రిపోర్ట్ ఇచ్చారనేది అదానీ గ్రూపు దానికి ఇచ్చిన స్పందన. హిండెన్బర్గ్ వైపు నుంచి ఏ విధంగా ఉందంటే, అదానీ గ్రూప్ అంతా డొల్ల కంపెనీలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు మొత్తం అక్కడ స్కామ్ జరుగుతుంది, ఈ పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా డొల్ల కంపెనీలకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చాలా లోపాలు ఉన్నాయి, దాని కారణంగా ఇలాంటి రిపోర్ట్ ఇచ్చేయమనేది. సో వీళ్ళ అయిపోదన ఏంటి అసలు ఈ వాదనని అసలు ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ఒక సామాన్యుడు? రైట్, డెఫినెట్గా అండి. సి, అదానీ మీద అటాక్ ఇండియా మీద అటాక్ కాదండి, తప్పది. కంట్రీ పేట్రియటిజంని, కంట్రీ పేరుని వాడుకొని ఎస్కేప్ అవ్వాలని ట్రై చేయడం తప్పది, అది ఇండియన్ కంపెనీ, అందులో డౌట్ లేదు. దాని అర్థం ఇండియా మీద అటాక్ కాదు, నీ కంపెనీ మీద అటాక్, ఇండియన్ మీద అటాక్ కాదు, అది ఆ ఒక కంపెనీ మీద అటాకే. రేపొద్దున ఇదే రిపోర్ట్ కనుక ఒక టాటా వాళ్ళ మీద, ఒక బిల్లాల మీద జనరేట్ అయితే మార్కెట్ ఎంతగా ఉలిక్కి పడదండి. వాళ్ళు ఇమీడియట్లీగా
అనలిస్ట్ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తారు స్ట్రైట్ అవే. ఒక కార్పొరేట్ గవర్నెన్స్ బాగున్న కంపెనీలు చేయాల్సిన పద్ధతి అదండి. వాళ్ళు అనలిటికల్ గా అనలిస్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు, ఇమీడియట్ గా క్వశ్చన్ షూట్ చేయండి, డిస్కషన్ పెడతారు, హెల్దీ డిస్కషన్ జరుగుతుంది, ప్రూఫ్ చూపిస్తారు. అంతే తప్ప వన్ వే రూట్ లో నువ్వు చెప్పావని ఆయన అక్కడ నుంచి రిపోర్ట్ జనరేట్ చేయటాలు, వీళ్ళు ఇక్కడ నుంచి ఆన్సర్ చేయటాలు, వాళ్ళకు 100 పేజీల క్వశ్చన్లు రాయటాలు, వీళ్ళు 400 పేజీల ఆన్సర్లు జనరేట్ చేయటం, ఇదైతే ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఈ ముసుగులో గుద్దులాట అనేది ఉండదు, ఉండదు. టామ్ అండ్ జెర్రీ గేమ్ అనేది నడవదు, గేమ్ నడవదు. క్లియర్ కట్స్ ఉంటాయి. ఒకటి, హిడెన్ వర్క్ వాళ్ళ పని వాళ్ళని చారిటీ వర్క్ ఏం కాదండి. ప్రపంచవ్యాప్తంగా వీకెస్ట్ గ్రూప్ పట్టుకొని షార్ట్ సెల్ చేసి డబ్బులు సంపాదించడం అనేది ఆ గ్రూప్ యాక్టివిటీ అంతే. వాళ్ళేమో రిటైల్ ఫేవరెట్ గా రావట్లేదు అక్కడ. ఇక్కడ వీళ్ళేమో మామూలుగా మన ఇండియాలో ఉన్న బిజినెసెస్ వీళ్ళు సంపాదించుకుంటున్నారు అంతే కదా. సో అందుకని రిలయన్స్ ఈ అదాని గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళ అలగేషన్ వాటికి ఆన్సర్ ఇవ్వడం అనేది బెస్ట్. వాళ్ళు అలకేట్ చేసిన అలగేషన్లో ఉన్న అన్ని అలగేషన్స్ కూడా 80% పబ్లిక్ డొమైన్లో ఉన్నాయనండి. యాక్చువల్ చెప్పాలంటే అదాని వాళ్ళ ఎక్స్పెన్స్ అన్ని అదాని వాళ్ళకి అప్పులు ఎక్కువ, అప్పులు ఎక్కువ అందరూ తెలుసు ఆ విషయం. అదాని స్టాక్స్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ తెలుసు అందరికీ. అదాని గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, అదానికి మనీ బయట నుంచి వస్తుంది అందరికీ అన్నీ తెలుసు. సో వాళ్ళ ఏదైతే పాయింట్లు రైజ్ చేస్తారో ఆ పాయింట్లో ఒక అదాని కాదు, ఇండియన్ లీగల్ సిస్టమ్కి, ఇండియాలో ఉన్న సెబీకి, ఇండియాలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ సంబంధించి, ఇన్వెస్ట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బోర్డుకి అండ్ ఈడీకి అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి క్వశ్చన్లు అడుగుతున్నారు వాళ్ళు. మీరు ప్రాపర్గా లేరని చెప్తున్నారు వాళ్ళు అంతే. అంటే వీళ్ళ వాదన ఏ విధంగా ఉందంటే, ఇది మోడీ పొలిటికల్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీరు కుట్ర పన్నారు, లేదంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు అంటూ. అంటే వీళ్ళ వైపు నుంచి ఏంటంటే, అంటే మా దేశ సమగ్రతను పాడు చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారే కానీ. రైట్, ఎస్ఎస్ యా అంటుందంటే అది మన థింగ్స్ కానీ చూసినట్లయితే ఒకే నెలలో ఒకే వారంలో అటు బీబీసీ వాళ్ళు మోడీకి ఆపోజిట్ గా డాక్యుమెంట్ రిలీజ్ చేయడం, ఇండియా వాళ్ళు దాన్ని బ్యాన్ చేయడం, దాని మీద పెద్ద ఇష్యూలు జరగడం ఒక థింగ్ జరుగుతుంటే, రెండోది అదాని వాళ్ళ ఫాలో అండ్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు ఇన్ టైం చూసి వాళ్ళు అతని నుంచి అటాక్ చూస్తే ఆ రెండు కో ఇన్సిడెంట్స్ లాగా అనిపించవు మనకి. ఇట్స్ ప్లాన్డ్ ఎఫర్ట్ అని అనిపిస్తుంది మనకి ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చూస్తే. అందుకని అదా వాళ్ళు ఏంటంటే దేశభక్తిని చూపించేసేసి అది ఎసుకపోదాం అనుకుంటున్నారు. కానీ ఆ ఇన్సిడెంట్ వేరు, ఈ ఇన్సిడెంట్ వేరు. దీని దానికే అంటే వీళ్ళకి నొప్పి కలిగింది కాబట్టి దేశాన్ని వాడుకుంటున్నారు, దేశభక్తిని వాడుకుంటున్నారు, దేశభక్తిని తెర మీదకి తీసుకొచ్చారు చూపించడానికి. కరెక్ట్ అది. సో ఇది మా మీద దెబ్బ కాదు, భారతదేశ సమైక్యతను దెబ్బతీసేందుకు ఇండియా మీద ఒక రిమార్క్ పెట్టడానికంటూ వీళ్ళు చెప్తున్నారు. రైట్. అంతేగాని వీళ్ళు లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, వీళ్ళు లీగల్ గా ఏ విధంగా నిరూపించుకోవాలనేది వీళ్ళు దానికి రెడీగా లేరు. దానికి రెడీగా లేరు. కరెక్ట్ అది. రైట్ రైట్ రైట్. ఎందుకంటే ఒక కంపెనీ మీద అటాక్ ఇండియా మీద అటాక్ ఎలా అవద్దండి, అది అవ్వదు. అట్లా కాదు, నీకు నీ దగ్గర ఆ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయాలని ట్రై చేస్తున్నాడు వాడు, మీరు దాన్ని ఫిక్స్ చేసుకుని ట్రై చేయండి. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న మెజారిటీ కంపెనీస్కి, ఇండియాలో కాదు వరల్డ్ వైడ్ ఎక్కడైనా సరే, ప్రమోటర్లు వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బయట దేశంలోకి వెళ్ళేసి. ఎక్కువసార్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ మారిషస్ కావచ్చు, కరేబియన్ దీవులు కావచ్చు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కావచ్చు, ఈ ప్లేసుల్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళకి వేరే బిజినెస్ ఏం లేదు, వీళ్ళ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకోవటమే, అది వాళ్ళ మెయిన్ బిజినెస్. మార్కెట్ పడ్డ 10 సార్లు, స్టాక్స్ తక్కువ వచ్చిన 10 సార్లు వాళ్ళ కంపెనీ స్టాక్స్ వాళ్ళే కొనుక్కుంటున్నారు. బట్ అవి ప్రమోటర్ క్వాంటిటీలో కనిపించట్లేదు మనకి. వాళ్ళది ప్రమోటర్ క్వాంటిటీలో కనపడలేదు, ఎందుకంటే సెవీ రూల్స్ ప్రకారం ప్రమోటర్ క్వాంటిటీ 75% దాటానికి వీల్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఫ్యామిలీ పేరు మీద, ఫ్రెండ్స్ పేరు మీద రకరకాల కంపెనీస్ క్రియేట్ చేస్తున్నారు. బినామీ లాగా, బినామీ అనుకోండి, బినామీ లాగా కూడా కాదు. ఇవి ట్యాక్స్ లేని హెవెన్ ఏరియాస్ కాబట్టి అక్కడ నుంచి అచ్చం ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం వాళ్ళు కంపెనీలు పెట్టారు. ఎంత దారుణం అంటే ఒక 8 ఈ ఫారిన్ ఎంటిటీస్కి అయితే వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో 97% అదనలు పెట్టారు, వేరే దాంట్లో ఎక్కడ పెట్టలా. అంటే క్లియర్ గా అర్థమవుతుంది అందరికి, ఆ కంపెనీ పెట్టింది అదనలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం అని కాబట్టి వస్తుంది. అది కానీ ఆ విషయం వాళ్ళే చెప్తున్నారు, అదని వాళ్ళు క్లియర్ చెప్తున్నారు కదా, అది పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి వీళ్ళు ఈ రైజ్ చేసిన ఇష్యూస్ కావచ్చు, ఆ ఫాలన్ పబ్లిక్ ఇష్యూ వచ్చినప్పుడు అటాక్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఇట్స్ ఎ ప్లాన్డ్ ఎఫర్ట్. వాళ్ళని మేము 2 ఇయర్స్ నుంచి రీచార్జ్ చేసామంటున్నారు, కానీ ఈ వర్క్ చేయడం 2 ఇయర్స్ ఏం అవసరం లేదు, 1 మంత్ 10 డేస్ సరిపోతుంది బేసికల్గా. సో బేసికల్గా ఇది షార్ట్ సెల్లర్స్ చేసిన అటాక్ అండి. అదని మీద ఎన్నోసార్లు అటాక్ జరిగింది, కిడ్నాప్ చేసి చిన్న ఎంగేజ్లోనే 10 crores డిమాండ్ చేసినప్పుడు తప్పించుకున్నాడు. అండ్ ముంబై మీద అటాక్ అప్పుడు హోటల్లో సెల్లర్లో ఉండి తప్పించుకున్నాడు. ఈసారి మాత్రం మేజర్ అటాక్ అండి, ఇది వరల్డ్లో 3rd biggest పర్సన్ కంటే 7th person ఆల్రెడీ మార్చింది. అంటే కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఫిజికల్ అటాక్ కాదు ఇది, ఫైనాన్షియల్ అటాక్. కాకపోతే ఒకటి చూసుకోవాలండి, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్నల్ కానీ లేదా ఎక్స్టర్నల్ ఎంఎన్సీ కంపెనీ అంటే అదాని వాళ్ళండి. వాళ్ళు ఎదిగే పద్ధతి చూసేవాళ్ళు చాలా అగ్రెసివ్ అవుతున్నారు. ఇండియాలో మేజర్ 7 ports వాళ్ళు సొంతం,
ఓకే. అలాగే ఇప్పుడు అబ్రాడ్లో కూడా పోర్ట్స్ సొంతం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక పోర్టు కొన్నారు రీసెంట్గా. ప్రపంచంలో ప్రతి చోట గట్టి పోటీ ఎత్తున్నారు. అంటే ఒక సింగపూర్ కానీ ఒక చైనా కానీ వేరే కంట్రీస్లో పోర్టు మేనేజ్మెంట్లో ఛాలెంజ్ చేయగల కంపెనీ అంటే ఇండియా తరఫున ఉండి ఇండియన్ గవర్నమెంట్ కాదండి, ఇవి కూడా అదాని గ్రూప్ కంపెనీస్ అనమాట. అందుకని వాళ్ళు ఇండియా అంటే అదాని, అదాని అంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంతగా పేరు తెచ్చుకున్నారు. రెండోది కొంచెం మోడీ గవర్నమెంట్కి కొంచెం ఫేవరేట్ ఇమేజ్ ఉండటం వల్ల అందుకని చాలా మంది కూడా గవర్నమెంట్ అమౌంట్ ఇండైరెక్ట్గా దాంట్లో ఇన్వెస్ట్ చేశారా అన్నట్టుగా రూమర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి వాటికి ఎలాంటి ఎవిడెన్స్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏదైతే ఇష్యూస్ లేవదీశారో వాటన్నిటికీ స్ట్రైట్ అవే ఆన్సర్ ఇవ్వడం ద్వారా అదని వాళ్ళు మాది మంచి కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ కంపెనీని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి, ఈ ఇన్సిడెంట్ వల్ల అదాని గ్రూప్ కార్పొరేట్ గవర్నెన్స్ ఎంత వీక్గా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు ముందు రోజుల్లో ఇంకేదైనా రిపోర్ట్ రావచ్చు, ఇది ఒకటనే కాదు, ఎక్కడో అమెరికాలో న్యూయార్క్ సిటీలో కూర్చొని ఒక రిపోర్ట్ జనరేట్ అయితే ఇంత ఉలుకుపడాల్సిన అవసరం లేదండి. పొద్దున్న అదే కంపెనీ ఇంకొక రిపోర్ట్ని రిలయన్స్ మీద పెడుతుంది, రిలయన్స్ కూడా 3 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, లేదా టాటా మోటార్స్ మీద చెప్తుంది దానికి 1.4 లక్షల అప్పు ఉంది కదా, లేదా ఇంకోటి వేదాంత మీద రిలీజ్ చేస్తుంది, చేయదని కాదు. కానీ మిగతాయి దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాయి, దాన్ని ఎలా మేనేజ్ చేస్తాను చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎక్కడి నుంచి రిపోర్ట్ లేదని జనరేట్ చేయొచ్చు. అవునవును. ఓకే, కాకపోతే ఈ ఇన్సిడెంట్ మీద సెబీ వాళ్ళు కంప్లీట్ దర్యాప్తు చేసుకోవాలండి. అసలు షార్ట్ సెల్లింగ్ ఎక్కడ ఇన్స్టిట్యూట్ చేశారు, ఎలా ఇన్స్టిట్యూట్ చేశారు, ఓకే. అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ వాళ్ళు, ఈ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరిదిస్తున్న పాయింట్స్లో నిజంగా ఇష్యూ ఉంది, ప్రూఫ్ ఉందా లేదా, ఓకే. వాటి మొత్తాన్ని ఇంకొకసారి ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది జస్ట్ స్పైక్ స్పెక్యులేషన్ మీద కాదు, రియల్ టైమ్ అసెట్స్ మీదే మేము ఇన్వెస్ట్ చేస్తున్న క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు ఎక్స్పెన్సివ్ అనే విషయం తెలుసు, ఇంటెన్సివ్ వెల్త్ పోల్చుకుని టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని తెలుసు, అప్రూవ్ అనే విషయం తెలుసు. కానీ అదాని వాళ్ళు లైక్ నైకా లాగా, లేదా పాలసీ బజార్ లాగా, లేదా పేటిఎం లాగా, లేదా జొమాటో లాగా న్యూ ఏజ్ కంపెనీ కాదండి, 30-40 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కంపెనీ, దానికి ఫిజికల్ అసెట్స్ 80s నుంచి ఉంది, 80 నుంచి యా ఉన్నాయి. సో మనీ ఎలా వచ్చింది అనే దానికన్నా మనీ ఎలా వాళ్ళు వాడుతున్నారు, ఎలా అసెట్స్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని సొసైటీకి ఎలా యూజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అదని అంటే ఇప్పుడు ఇంత ముందు అంత చిన్న కంపెనీ ఏం కాదండి, 3 ఇయర్స్లో చాలా ఎక్స్ట్రాడినరీ పెరిగిన కంపెనీ అది. సో ఈ టైంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ని కాపాడటం, కార్పొరేట్ గవర్నెన్స్ని టైట్ చేయటం, ఓకే, ఫ్యూచర్లో ఇలాంటి అటాకుల నుంచి మార్కెట్ని సేవ్ చేయడం కోసం ఏ ప్రొసీజర్ ఫాలో అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అది అదని వాళ్ళు చెప్పినట్టు ఒక కంపెనీ మీద అటాక్ అయితే ఖచ్చితం కాదు అది, ఎందుకంటే టైం లాంచింగ్ టైం చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అది. సో అందుకని గవర్నమెంట్ ఏజెన్సీలన్నీ కూడా ముందు ముందు రోజుల్లో ఇన్వెస్టర్కి కావాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకోవాలి. ఏదో ఒకటి దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు లూపోల్స్ని ఫిక్స్ చేసుకుంటూ రావాలి, ఇలాంటి ఇండియన్ లా సిస్టంలో ఏదైనా లూపోల్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఫారిన్ నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో ఏదైనా ఉంది అనేది. ఎందుకంటే వాళ్ళు రైజ్ చేసిన పాయింట్స్ కొన్ని చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదని ఎంటర్ప్రైజ్ కానీ అదని ట్రాన్స్మిషన్లో కానీ 24 ఏజ్ ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ సైన్ చేస్తున్నాడు ఆటింగ్ సిస్టాన్ని. నిజం చెప్పాలంటే ఒక సీఏ పాస్ అయిన ఎవరైనా సరే ఆటింగ్ చేయొచ్చు, తప్పేం లేదు, లీగల్ వాళ్ళకి ఇచ్చే రైట్. బట్ వాట్ అబౌట్ మోరల్ రైట్? అంత కాంప్లెక్స్ ఎక్స్ట్రా, ఆల్మోస్్ 140 సబ్సిడరీస్ ఉన్న అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ని 24 ఏజ్ అతను ఆటింగ్ చేయగల క్యాపబిలిటీ ఉందంటే ప్రపంచం నమ్మదండి, నమ్మదు. బట్ లీగల్గా ఎస్ క్వాలిఫికేషన్ ఉంది, అతను చేయగలుగుతాడు. మోరల్గా నో, చేయలేరు. అందుకని జనాలు ఏంటంటే వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్లో ఎంతకంత నిజం ఉంది అనుకునే ప్రభావం ఉంది అది. అవును. ఓకే, ఎందుకంటే మేము ఐటీసీ కానీ లేదా హెచ్డిఎఫ్సి చూసామనుకోండి, 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆడిటర్స్ వాళ్ళందరూ పైగా బిగ్ 4లో ఉంటారు వాళ్ళు, బిగ్ 4 ఆటింగ్ ఫార్మ్స్ అంటారు, వాటి చేత ఆటింగ్ చేపిస్తారు. అందుకని అదాని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఓకే అలాగ బిగ్ 4 ఆటింగ్ ఫార్మ్స్ ద్వారా ఆటింగ్ చేయించుకొని క్లీన్ షీట్ తెచ్చుకోవటం అనేది కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్లో చాలా మంచి ఇండికేషన్ అనమాట. ఎందుకంటే ఎక్స్పెన్స్ అనే విషయం పక్కన పెడితే మార్కెట్లో చాలా ఉన్నాయి ఎక్స్పెన్స్. నైకా ఉందనుకో 1000 పిఈ ఉంది, రీసెంట్గా మామా ఎర్త్ నోట్ వచ్చింది అది ఆల్ పిఈస్ అది. ఈవెన్ మన మంచి కంపెనీ అనుకుంటున్న డీమార్ట్ కూడా 100 పిఈ తక్కువేం లేవండి ఆ లెక్క చూసుకుంటే. అందుకని ఒక పిఈగా కాకుండా, ఒక ప్రాఫిటబిలిటీలా కాకుండా, ఒక డెట్స్లా కాకుండా, కాంప్రిహెన్సివ్గా నువ్వు అనాలిసిస్ కనుక చేసుకుంటే అదాని వాళ్ళది మంచి గ్రూప్ అది బేసికల్గా. అంటే ఐ మీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో టాప్ గ్రూప్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిరంతరం డబ్బులు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనీ మేక్ చేయడం అంత ఈజీయం కాదు, ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఏరియా అనమాట. రైట్, రైట్. సో అందుకని అది దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్, పోర్ట్స్ మేనేజ్మెంట్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా. అందుకని ఇలాంటి వాటికి గవర్నమెంట్ తరఫు నుంచి కొంచెం కార్పొరేట్ గవర్నెన్స్ బాగా ఉండేలా కనుక చూసుకుంటే కనుక
మంచిగా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఇండియా ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 3% ముందు ముందు రోజుల్లో ఎక్స్పోర్ట్స్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని వయా విత్ ఏదో ఫ్లైట్స్ లేదా ఎయిర్పోర్ట్ ద్వారా జరగాలి, పోర్ట్స్ ద్వారా జరగాలి. వీటన్నిటికీ అదాని చాలా ఇంపార్టెంట్. అందుకని ఎకానమీకి ఎన్నెంక లాంటి పోర్ట్స్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అదాని గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి అందుకని అదాని ఒక చిన్న కంపెనీ లాగా మనం ట్రీట్ చేసి దూరంగా నెట్టలేము. అందుకని గవర్నమెంట్ ఏరియాలో ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ ఫిక్స్ చేస్తే ఇన్వెస్టర్స్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ తరపు నుంచి ఇలాంటి ఫ్యూచర్లు రైజ్ అవ్వకుండా, రైట్? ఎందుకంటే ఈ ఒక్క రైజ్తో ఇష్యూ అయిపోదండి, రేపు ఇంకో రిపోర్ట్ జనరేట్ అవుతుంది ఏదో మూల నుంచి. నెక్స్ట్ ఏంటి, ఆ ఒక్క కంపెనీ ఒకటి గుల్లైన పర్వాలేదు, మిగతా మార్కెట్ అంతా సెంటిమెంట్ దెబ్బతీస్తుంది. అవునవును. సో అందుకని ముందు పదే పదే ఇలాంటివి అవ్వకుండా ఉంటే చాలా బెస్ట్. అందులో ఏసీసీ అండ్ అంబుజ సిమెంట్ అదర్ని పోర్ట్స్ రియల్గా చాలా అసెట్స్ ఉన్నాయండి. ఎక్స్పెన్స్ అయితే కరెక్ట్, దాని నో సెకండ్ థాట్, బట్ అసెట్స్ ఉన్నాయి. అందుకని వీటిని న్యూ ఏజ్ కంపెనీలాగా మనం ట్రీట్ చేయలేము. ఏదైనా కావచ్చు, వాళ్ళు రైజ్ చేసిన క్వశ్చన్స్ కనుక వీళ్ళు స్ట్రైట్గా అనలిస్టులు కాన్ఫరెన్స్ పెట్టి కనుక ఆన్సర్ ఇవ్వగలిగి ఉంటే ఇష్యూ ఇంత దాకా రాదు, ఇంత దూరం జరగదు. బహుశా ఏ వేరే కంపెనీలు కనుక వస్తే, టాటా కానీ అదాన్ని కనుక రిలయన్స్లో కానీ ఇలాంటి కనుక వస్తే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి పనులు చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి అదాని కంపెనీలపై హిండెన్బర్గ్ రిపోర్టు ఎటువంటి అల్లకల్లోలను సృష్టించిన అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.